మచ్చలని ప్రెజెంట్ వచ్చి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాచండ మండలం ఉన్నటువంటి కొడమంజలి అనే గ్రామానికి వచ్చానండి. ఇక్కడైతే చాలా పెంకుడిల్లు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. అందులోకి పూర్వకాలంలో కట్టిన మహల్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో మీకు నాకు దగ్గరలో ఉన్న ఒక మహల్ అయితే మీకు చూపిస్తాను, అదైతే ప్రెజెంట్ రండి. ఇప్పుడైతే మీరు చూడండి, ఇక్కడ శివరామ ప్రసాద్ మహల్ కన్స్ట్రక్టెడ్ బై ఎం సత్యనారాయణ మూర్తి 1922 నుంచి 1923 అనేసి అయితే ఇక్కడ రాసిందండి. ఈ ఇదైతే ఈ డేట్స్ ప్రకారం అయితే కరెక్ట్గా ఈ ఇయర్కి 100 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి. సో లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, బట్ మేము చాలా ట్రై చేసామండి. ఈయన ఎక్కడైతే లేవు, బట్ బయట నుంచి తీసుకోవడానికి అయితే మనకి పర్మిషన్ వచ్చింది. సో అలాగే ఈ రెండు కూడా ఒకటే మహల్ అండి. ఈ ఇటుకలు చూస్తున్నారు కదా, ఈ పూర్వకాలం అటువంటి ఇటుకలు ఇప్పటికీ చాలా చాలా అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, ఇంకా చూపించడం అడగండి. సో ఇప్పుడైతే మనం ఈ మహల్ లోపలికి అయితే వెళ్తున్నామండి, అంటే లోపలి కాదు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం బయట ఇంతకుముందు అయితే మీకైతే నేను మహల్ యొక్క బయట భాగం అయితే చూపించానండి. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాము ఏదోలాగా. సో ఇక్కడైతే చూడండి, ఇప్పుడు కాలంలో ఇలాంటి బిల్డింగ్లు అయితే మీరు ఎక్కడ చూసినారో, అంటే ఈ మోడల్ కన్స్ట్రక్షన్స్ అయితే జరగట్లేదండి. ఇదంతా కూడా ఓల్డర్, అది అంటే 100 ఇయర్స్ క్రితం అయితే కట్టిన బిల్డింగ్లు అయితే ఇలా ఉన్నాయండి. మనం అయితే ఇప్పుడు లోపలికి కూడా వెళ్దాం. చూసారు కదండి, ఇదైతే చాలా 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 బాగుందండి. సో ఇప్పుడైతే మనం కింద చూసాం కదండి, ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. అంటే డైరెక్ట్ ఎంట్రెన్స్ లేదు కానీ మెట్ల మీద వెళ్దామండి. ఈ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా బాగా చేశారండి, లైక్ మెట్లు కట్టడం కానీ ఈ డోర్స్ కానీ అన్నీ కూడా. సో మీ అందరూ తెలిసిందే ఇంజనీరింగ్ అంటే ఒక మోస్టర్గున్న విశ్వేశ్వరయ్య అంటారు, ఆయన ముందు సివిల్ ఇంజనీర్ అండి. సో ఆయన నుంచి చాలామంది అయితే ఇలాగ అలాంటి ఇంజనీర్లు కూడా అందరూ కూడా బాగుపడ్డారని అయితే చెప్పుకోవచ్చు. సరే అలాగే మనం పైకి కూడా వెళ్దాం. ఇప్పుడైతే ఈ మహల్ యొక్క పైకి అయితే వచ్చేసామండి, మనం టెర్రస్ మీద కదా వచ్చాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి, మనం చాలా పైకి వచ్చామండి. మనమైతే ఇప్పుడు స్టోర్ హౌస్ అండి ఇదంటని. చూసారు కదండి అప్పట్లో కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో, చాలా 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 బాగున్నాయి కదా. సో ఇదంతా కూడా యాక్చువల్గా అయితే పెంకులతో అయితే నిర్మించారండి. మీరైతే ఇప్పుడు పెంకులు చూడండి, మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇవన్నీ కూడా పెంకులతో అయితే పెంకుడిలు ఎక్కువైతే చాలా కనిపిస్తున్నాయండి మనకి ఈ కొదమంచిలు అనే గ్రామంలో.
ఈ విలేజ్ అయితే మీకు పైనుంచి ఈ వ్యూ అయితే పైనుంచి చూపిస్తామండి. లోపల కూడా వెళ్తాము, ఒక సందులకు అయితే వెళ్ళి చూపిస్తామండి. మీకైతే మీరైతే చూడండి, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది మనకి. అలాగే మనం అయితే ఈ మహల్ యొక్క ముందు భాగం చూస్తున్నాము. ఇవి మామూలుగా అయితే ఈ కొడమంచిలి గ్రామం అనేది మొత్తం కూడా ఈ పెంకుడిళ్ళతో అయితే చాలా నిండిపోయిందండి ఆల్మోస్ట్. బట్ కొన్ని బిల్డింగ్లు అయితే మాత్రం నార్మల్గా బిల్డింగ్ల కింద ఉన్నాయి, అంటే పెంకుటిల్లు కాకుండా అడ్వాన్స్డ్లు అయ్యాయి. బట్ ఇప్పుడు ఈ కాలంలో అయితే ఈ పెంకుటిళ్ళు అనేవి చాలా రేర్ అండి. బట్ కొడమంచిలి అనే గ్రామం మొత్తం కూడా ఈ పెంకుటిళ్ళతోటే నిండిపోయింది. మీకైతే ఈ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తామండి పై భాగం. ఇప్పుడైతే మనతో పాటు హర్ష శ్రీరామ్ గారు కూడా రండి. హర్ష గారు, కొడమంచిలి గ్రామం వచ్చండి పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలానికి సంబంధించిన కొడమంచిలి మట్టిది. ఈ గ్రామం వచ్చిన తర్వాత మనం ఇక్కడ పూర్వకాలం నాటి, ఇదైతే 100 సంవత్సరాల కాలం నాటి ఒక భవనం ఉండేది, మహల్ అంటారంట. ఈ మహల్ అయితే చూసాం చాలా బాగుంది. అంటే మనం రీసెంట్, అంటే ప్రజెంట్ జనరేషన్ లో ఇటువంటి భవనాలు అయితే ఉండట్లేదు. అందుకే మీకు చూపించడానికి అయితే మనోడు సాయి కుమార్ చల్లానే అని వచ్చారన్నమాట. అలాగే ఇక్కడ చూడండి మొత్తం ఎటు చూసినా పెంకుటిల్లు మాట, చాలా అంటే చాలా బాగుంది. గ్రామంతో ఒకసారి అయితే చూపిస్తారండి మీకైతే.